తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. బంజారా హిల్స్ లోని అపోలోలో చికిత్స పొందుతున్న నాయిని మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. కోవిడ్ బారిన పడ్డ నాయిని అపోలోలో చికిత్స తీసుకుంటున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గలేదు. కిడ్నీలో పొటాషియం లెవెల్ పెరగడంతో నాయనికి డయాలసిస్ చేస్తున్నారు. అయినా కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని వైద్యులు మంత్రులకు వివరించారు. తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. బంజారా హిల్స్ లోని అపోలోలో చికిత్స పొందుతున్న నాయిని నరసింహారెడ్డిని మంత్రులు హరీష్ రావు అలాగే నిరంజన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. కోవిడ్ బారిన పడ్డ నాయిని అపోలోలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదని, కిడ్నీలో పొటాషియం లెవెల్ పెరగడంతో నాయనికి డయాలసిస్ చేస్తున్నామని తెలిపారు వైద్యులు. అయినా కూడా ఆయన ఆరోగ్యం మెరుగవడం లేదని వైద్యులు మంత్రులకు వివరించారు.